అది నచ్చలేదని ప్రజలే కదా భారతదేశ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనటువంటి ఓటమి కదా మరి నువ్వు అదే బాగుందని ఎట్లా అంటున్నావు ఇంతకుముందు బాగోలేదు అన్నోడివి కాబట్టి ఆ కాన్సెప్ట్ దగ్గర డిస్టర్బ్ అవ్వాలైన మధ్యలో నువ్వు జగన్ నచ్చలేదు దెన్ తప్పేం లే జగన్ నచ్చాలని లేదు జగన్ ప్రభుత్వం నచ్చాలని లేదు అప్పుడు నీ నువ్వేంటి అనేది కదా ప్రూవ్ చేసుకోవాల్సింది చంద్రబాబు నచ్చలేదని చెప్పి జగన్ ఎళ్ళి బీజేపీతో కలవలేదుగా లేదండి కాంగ్రెస్తో కలవలేదుగా కమ్యూనిస్టులతో కలవలేదుగా చంద్రబాబు నచ్చకపోతే తనని ప్రూవ్ చేసుకున్నాడు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినదే కదా ఇప్పుడు ఈ బస్సు యాత్ర నేను అనుకోవడం అందుకు అనుకుంటున్నా ఎందుకంటే లోకేష్ అటు వెళ్తున్నప్పుడు ఈయన ఇటు బయలుదేరారంటే ఖచ్చితంగా ఈయనకి ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈయన నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ గుడ్ సైన్ ఖచ్చితంగా సక్సెస్ కావాలి ఎందుకంటే ప్రత్యామ్నాయం ఒక రోజులో అవ్వకపోవచ్చు అవ్వక అవ్వదు కూడా ఏదైనా సరే బట్ నిలబడతాడు రాయుడు అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ ప్యాటర్న్ నీకు చూడొస్తుంది ఇమేజ్ ప్యాటర్న్ నిలబడే మనిషి ఎంత దెబ్బలు కొట్టా నిలబడ్డాడు అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి జగన్ ని లైఫ్ ఇచ్చింది అదే పవన్ ఆలోచించుకోవాల్సింది అదే అంటే సింగిల్ గా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అనే సంకేతం కూడా వెళ్తుందా మెగా అభిమానం లేదంటే మెగా ఓటింగ్ అంతా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా జరుగుతుందా ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమిగా వెళ్తుంది అన్నటువంటి సంకేతం అవుతుంది ఎందుకు అంటే బీజేపీని అవాయిడ్ చేయట్లేదు కదా ఇంకోటి కేంద్రం రాష్ట్రం అనే సంబంధం కాన్సెప్ట్ లోనే ఇక్కడ లీడ్ రోల్ తను కావాలని కోరుకుంటున్నాడు బీజేపీ కూడా అదే కోరుకుంటుంది లీడ్ రోల్ పవన్ తీసుకోవాలని కోరుకుంటుంది తీసుకుని ఇక్కడ నడువు అక్కడ మోడీ ఇక్కడ పవన్ అనేటువంటిది ఆ కాన్సెప్ట్ బిగిన్ అయింది అనుకోండి ఇక్కడ అతిపెద్ద రెవల్యూషన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ నిన్న ఇవాళ కూడా అమిత్ షా మాట్లాడినట్టున్నాడు నిన్న ఇవాళ సంథింగ్ క్లియర్ గా అంటే ఒక కాన్సన్ట్రేట్ చేసాం మేము తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో కొడతాం అంటే తెలంగాణ ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంటుంది ఇక్కడ వీళ్ళు స్థిరంగా నిలబడితే జనసేన బీజేపీ కనుక స్థిరంగా నిలబడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడి ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది అతిపెద్ద బెనిఫిట్ పొందుతుంది జనసేన బీజేపీ. నారాయణ మనోహర్ గారు కూడా నిన్న విజయనగరం వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు పొత్తుల గురించి అడిగినప్పుడు పొత్తుల గురించి ఇంకా మేము ఆలోచించట్లేదు ఎవరు ఉంటే దగ్గరలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు మా అజెండా మాదే అని అంటే ఒక రకంగా ఆయన మేము సింగిల్గా వెళ్తున్నాం అనే సంకేతం ఇస్తూ మాట్లాడారు అందుకే మెగా సపోర్ట్ తీసుకుని ఇంకా సింగిల్గా వెళ్ళాలని ఏమైనా డిసైడ్ అయ్యారా యాత్రకు ముందు ఆ తరహా యాత్ర ఏం చేస్తే పార్టీ తెలుగుదేశంతో సంబంధం లేకుండా అతిపెద్ద రెవల్యూషన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అతిపెద్ద టీడీపీతో సంబంధం లేకుండానే జరుగుతుంది కదా జరిగితే మంచిది ఇక ఆటోమేటిక్ గా ట్రయాంగులర్ ఫైట్ కి వచ్చినట్టే తనేంటో సత్తా చూపించుకోవడానికి ప్రిపేర్ అయినట్టే. కాకపోతే ఇక్కడ కాపు సామాజిక వర్గం బేస్ చేసుకునే ఒకవేళ వెళ్తే పరిస్థితి ఏంటి అనేది చిరంజీవి గారు వచ్చి జెండా ఊపితే ఓకే మెగా అభిమానులు రావడం కాపు సామాజిక వర్గం పూర్తిగా ఇటువైపు రావడం అంతవరకు ఆ దన్ను ఎంతవరకు సరిపోతుంది.